వాట్సప్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ, అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీ, అలాగే గీతం యూనివర్సిటీని అయితే కంపేర్ చేయబోతున్నాను. సో నేను ఎందుకు ఈ త్రీ యూనివర్సిటీస్ని కంపేర్ చేస్తున్నానంటే, సో స్టూడెంట్స్ ఎవరైతే ఈ త్రీ యూనివర్సిటీస్లో ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి కంపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అలాగే ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, అలాగే ఫ్రెండ్స్, సన్ అకాడమీ వారు జనవరి 2 నుండి జనవరి 30th వరకు ఎవ్రీ సండే కూడా గేట్ 2022 కోసం మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు క్యూరేటెడ్ బై టాప్ ఎడ్యుకేటర్స్, అలాగే మీ యొక్క ఎంటైర్ సిలబస్ని కవర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే యాక్చువల్ ఎగ్జామ్ లైక్ ఫీలింగ్ అయితే మీకైతే వస్తుంది. అలాగే మీకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ అయితే వస్తుంది. అలాగే మీరు ఏ ఏ ఏరియాస్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, ఈసీఈ, డబ్ల్యూఈ, సిఎస్సీ ఆర్ ఐటీ, సో ఇన్ని బ్రాంచెస్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 100 లక్కీ పార్టిసిపెంట్స్కి ఎగ్జైటింగ్ రివార్డ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటితో పాటుగా మీకు 100% స్కాలర్షిప్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రీ మాక్ టెస్ట్కి అయితే ఎన్రోల్ అయితే అవ్వండి. అలాగే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద 10% డిస్కౌంట్ కావాలి అనుకుంటే నా కోడ్ కమలాకర్10 అనే కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మాక్ టెస్ట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఎన్రోల్ అయితే అవ్వండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో కేఎల్ యూనివర్సిటీ, సో కేఎల్ యూనివర్సిటీ వచ్చేసి 1981లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 100 ఏకర్స్. అండ్ ఈ యూనివర్సిటీ టైప్ వచ్చేసి ఇది ఒక D2V యూనివర్సిటీ. అండ్ ఈ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి తాడేపల్లి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. అండ్ కమింగ్ టు విజ్ఞాన్ యూనివర్సిటీ, సో ఈ యూనివర్సిటీ వచ్చేసి 1997లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 42.86 ఏకర్స్. అండ్ యూనివర్సిటీ టైప్ వచ్చేసి D2B యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి వడ్లమూడి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. అండ్ కమింగ్ టు గీతం యూనివర్సిటీ, సో ఈ యూనివర్సిటీ వచ్చేసి 1980లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 115 ఏకర్స్. అండ్ యూనివర్సిటీ టైప్ వచ్చేసి D2B యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అండ్ కమింగ్ టు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్డ్, సో ఫ్రెండ్స్, కేఎల్ యూనివర్సిటీలో మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ యూజీ కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసి 31, అలాగే నెంబర్ ఆఫ్ పీజీ కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసి 29. అండ్ కమింగ్ టు విజ్ఞాన్ యూనివర్సిటీ, నెంబర్ ఆఫ్ యూజీ కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసి 26, నెంబర్ ఆఫ్ పీజీ కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసి 13. అండ్ కమింగ్ టు గీతం యూనివర్సిటీ, నెంబర్ ఆఫ్ యూజీ కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసి 53, నెంబర్ ఆఫ్ పీజీ కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసి 54. అండ్ కమింగ్ టు అడ్మిషన్ క్రైటీరియా, సో ఫ్రెండ్స్, కేఎల్ యూనివర్సిటీలో మనం చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ కేఎల్ ట్రిపుల్ఈ, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, ఏపీ ఈఎఫ్పి సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో 55% మీకు వచ్చినట్లయితే మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కమింగ్ టు విజ్ఞాన్ యూనివర్సిటీ, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ విశాట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, ఏపీ ఈఎఫ్పి సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వియూ గేట్, ఏపీపీజీఈ సెట్, గేట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు గీతం యూనివర్సిటీ, సో ఫ్రెండ్స్, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ గ్యాట్ ఆర్ ఏపీ ఈఏపి సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్యాట్ ఆర్ ఏపీపీజీ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద ఇంటేక్, సో ఫ్రెండ్స్, కేఎల్ యూనివర్సిటీలో ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 3480 స్టూడెంట్స్, అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 900 స్టూడెంట్స్. సో కమింగ్ టు విజ్ఞాన్ యూనివర్సిటీ, సో ఫ్రెండ్స్, ఇంటేక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 2220 స్టూడెంట్స్, అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 438 స్టూడెంట్స్. అండ్ కమింగ్ టు గీతం యూనివర్సిటీ, సో ఫ్రెండ్స్, గీతం యూనివర్సిటీలో ఇంటేక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 5247 స్టూడెంట్స్, ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1347 స్టూడెంట్స్. అలాగే కమింగ్ టు నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్, సో ఫ్రెండ్స్, కేఎల్ యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ని చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 9819 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 5072 స్టూడెంట్స్. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 3862, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 3265. అలాగే గీతం యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ని చూసుకున్నట్లయితే
నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 13,219 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 7,101 స్టూడెంట్స్. అండ్ ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, సో ఫ్రెండ్స్ కేఎల్ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 2 లాక్స్ నుండి 2,50,000 లోపు మీ యొక్క ఫీ స్ట్రక్చర్ ఉండటం జరుగుతుంది. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,20,000 నుండి 1,40,000 లోపు మీ యొక్క ఫీ స్ట్రక్చర్ ఉండటం అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు విజ్ఞాన్ యూనివర్సిటీ, సో ఫ్రెండ్స్ విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1 లాక్ నుండి 2,60,000 లోపు మీ యొక్క ఫీ స్ట్రక్చర్ ఉండటం జరుగుతుంది. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1 లాక్ రూపీస్. అండ్ కమింగ్ టు గీతం యూనివర్సిటీ, సో ఫ్రెండ్స్ గీతం యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 2,44,500 నుండి 3,29,500 లోపు మీ యొక్క ఫీ స్ట్రక్చర్ ఉండటం జరుగుతుంది. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,10,000 రూపీస్. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, సో ఫ్రెండ్స్ కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,35,000 రూపీస్. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,35,000 రూపీస్. అండ్ ఫ్రెండ్స్ కమింగ్ టు విజ్ఞాన్ యూనివర్సిటీ, సో ఫ్రెండ్స్ అండర్ గ్రాడ్యుయేషన్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,43,000 రూపీస్. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,60,000 రూపీస్. అండ్ కమింగ్ టు గీతం యూనివర్సిటీ, సో ఫ్రెండ్స్ అండర్ గ్రాడ్యుయేషన్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,96,000 రూపీస్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 లాక్ రూపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ కంపారిజన్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ కంపారిజన్లో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.